గృహ నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో బాటసిగారంలో, అది చాలా రోజులు ఆపేశారు, కట్టడం లేదు, మొండి గోడలు ఉన్నాయి. అది చూద్దాము. ఈ నిద్రపోతున్నటువంటి బడుగు బలహీన వర్గాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి, పేదల పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి ఆ ఇండ్లు చూద్దాము అనేటువంటి ఆలోచనతో నేను ఈరోజు ఢిల్లీ నుంచి విమానంలో వస్తే ఎయిర్పోర్ట్ నుంచి నన్ను వెంబడించి నేను ఒక నేరస్తున్నా, నేను ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్నా, నేను ఒక ఉగ్రవాదినా, నేను ఎప్పుడైనా ఏ రోజైనా ఏ చట్టానైనా వాయిలేట్ చేశానా నా జీవితంలో, ఏ రోజైనా ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడానా, నేను పోతా ఉంటే నా బండికి అడ్డంగా ఎయిర్పోర్ట్ రోడ్లో పోలీసు జీపులను ఆపి రోడ్డు బ్లాక్ చేసి పోలీస్ కమిషనరు డీసీపీలు వందలాది మంది పోలీసులు ముట్టడించి నా బండిని అడ్డుకొని నేను కిందికి దిగితే నిర్దాక్షిణ్యంగా కనీసము మానవత్వం లేకుండా కారణం చెప్పకుండా ఏదైతే ఈరోజున్న నారసి చేశారో తెలంగాణ సమాజం అన్ని చూస్తుందని మనం చేస్తా ఉన్నాను. ఈ అక్రమ నిర్బంధాలను అడుగుతా ఉన్నాను ఆ పార్టీ నాయకులను, గృహ నిర్బంధాలు ఎందుకు పెట్టారని అడుగుతా ఉన్నాను. ఏదైనా మత కళాలు జరిగే ప్రాంతంలోకి వెళ్తున్నామా, ఏదైనా సెన్సిటివ్ ఏరియాకి వెళ్తున్నామా, ఏదైనా ఘర్షణ జరిగే ప్రాంతాలకు వెళ్తున్నామా, ఎక్కడైనా కేసీఆర్ గారి ఇంటికి వెళ్తున్నామా, కేసీఆర్ గారి ఫామ్ హౌస్కి వెళ్తున్నామా, అక్కడ మనుషులు లేరు, పని ఆపేశారు సంవత్సరాల క్రితమే, మొండి గోడలు ఉన్నాయి. ఆ మొండి గోడలు చూస్తే కేసీఆర్కి వచ్చేటువంటి బాధ నేను అడుగుతా ఉన్నాను. మీకు పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలన్న స్టోరీ లేదు, మీకు పేద ప్రజలు ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారన్న స్టోరీ లేదు. నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్రంలోకి వెళ్తే బస్సులలో తిరిగితే ప్రతి పేద మధ్యతరగతి కుటుంబము, ప్రైవేట్ ఎంప్లాయీస్ పనిచేసేటువంటి కుటుంబము, దళితులు బడుగు బలైన వర్గాలు గిరిజనులు మాకు ఇల్లేదో అడుగుతుంటే ఈరోజు దానికి జవాబు చెప్పాల్సింది ముఖ్యమంత్రి గారు. ప్రజల బాధను చూడడానికి వెళ్తే అరెస్ట్ చేస్తారా? నిన్న రాత్రి నుంచి మా కార్యకర్తలను పోలీస్ నిర్బంధంలో గుర్ర నిర్బంధంలో పెడతారా? ఈరోజు కల్వకుంట కుటుంబము ఈరోజు తెలంగాణలో తమ నీడను తామే చూసుకొని భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఇన్సెక్యూరిటీతో ఉన్నారు కాబట్టి పోలీస్ సెక్యూరిటీతో ఈరోజు పరిపాలన చేయాలనుకుంటున్నారు. మరి ఏం చెప్పారు? అత్త కోరుము, కొడలు కోరుము, అల్లుడొస్త కోరుము, ఈ డబ్బా ఇల్లు ఎందుకు చెప్పారు కదా కేసీఆర్ గారు. ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలు నన్ను, మా పార్టీ నాయకులను, మా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తే ప్రజలు మర్చిపోతారా? ఇదా మీ చిత్తశుద్ధి? ప్రజలకు సమాధానాలు చెప్పలేని నిస్సహాయ స్థితిలో మీరుండి పూర్తిగా డబుల్ బెడ్రూమ్ లో వైఫల్యం చెందినటువంటి మీరు
ఈ రోజు తెలంగాణ ఆడపడుచులకు అన్యాయం